अंदर की नीन मी महेश पार्ट थ्री वीडियो चूसा प्रति पार्ट वन पार्ट टू कूड़क चूँगी पैन ई कार्ड इस्ता एंड स्क्रीन इस्ता वीडियो नचते लाइक चेक शेयर सब्सक्राइब फ्रेंड अब बस एक्की हईत नगर की मल्ल प्रयाणमे को इपू जेट चेर के जेट चेर के अब बाव वस्तो इधर कल मल्ल बेर बेंगलूर की इपड़े कटंगूर नीचे नलगोंडा रोड की एंट्री अना नलगोंडा नीचे कनगल कनगल नीचे देवरकोंडा देवरकोंडा नीचे जेडचेर्ला अक्कडिकि वेल्ते अक्कड भावन पिकअप चेसुकोनि मल्ली बेंगळूर की प्रयाणम ई रूट लो अयिते नेनु एप्पुडु वेल्ललेदु फस्ट टाइम वेल्तुन्ना तेलियनि दग्गर अडिगि कनुक्कोनि वेल्लालन्नमाट मामूलुगा अयिते अर्थमैपोतूने उंटदि वेल्तुंटे मनकि प्रति ओक्कटि बोर्डुलु उंटाने उंटायि कबट्टि रोड्ल मीद मैं आलरे चूसको गूगल मैप मैप यूजुच्छ बहुत कदा लोकेशन पत्ति चेन बागर इकड़ मत पत्ति चेन राइट साइड लेफ्ट साइड पत्ति चेन ఇక్కడ విలేజ్ బోర్డులు అయితే లేవు నేనైతే ఎల్తానే ఉన్నా నాకు తెలుసు రూట్ అయితే కాకపోతే విలేజ్ నేమ్స్ అయితే తెలియదు అందుకనే నేను విలేజ్ నేమ్స్ అయితే చెప్పట్లేదు మీకు ఎవరకైనా ఈ విలేజ్ నేమ్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి పేద గుట్టు ఉన్నది కదా ఆపోజిట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నల్గొండ ఏరియా అని తెలుసు కానీ ప్రతి ఒక్క ఊరు పేరు అయితే నాకు తెలియదు ఇప్పుడే కనగల్ దాటేసా కనగల్ దాటేసి మన దేవరకొండకి వెళ్తున్నాం దేవరకొండ రోడ్డు అన్నయ్య మధ్యలో ఆపితే ఎక్కించుకున్నా అప్పుడు ఎత్తలేడు ఫస్ట్ టైం ఎక్కినంట లారీ రైటా అంకుల్ భయపడ్డట్టుండు మరి దమ్మ దమ్మ దిగి పోతూనే ఉన్నాడు రైటా అంటే కూడా సపోర్ట్ లేదు సరిలేదు రోడ్ డోర్ వేసిండు పోతూనే ఉన్నాడు ఇక ఇక్కడ మొత్తం అన్ని కొండలే ఉన్నాయి చుట్టూ దేవరకొండ దగ్గరికి వచ్చిన దేవరకొండలో కొండ ఉంది దేవరకొండ చుట్టూ కొండలే ఉన్నాయి మా జెడ్చెర్ల దాకా రోడ్డు మాత్రం కిర్రాకుంటది ఈ రోడ్డు కిర్రాకుంటది కదా మధ్యలో టోల్ గేట్ ఉండాలి కదా టోల్ గేట్ అయితే ఇప్పుడే కడుతున్నారు మనకి ఇప్పుడు టోల్ గేట్ లేదు కాబట్టి మనకు 3-400 సేఫ్ ఈ ఏరియాలో తాడి చెట్లు బాగున్నాయి గుంపులు గుంపులే ఎడ చూసినా తాడి చెట్లే ఇంకా తాడి చెట్లు చూడగానే కళ్ళు గుర్తొస్తుంది ఇంకా కళ్ళు అంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి ఊరికి ఇట్లా పోయినా అంటే కళ్ళు లొట్లు లొట్లు అయిపోబడతా కళ్ళు లవర్స్ చాలామంది ఉంటారు కళ్ళు అంటే పిచ్చి ఉంటుంది కొంతమందికి చాలామందికి ఇక కళ్ళుని వైట్ వాటర్ అని కూడా అంటారు చాలామంది కల్వకుర్తి 5 కిలోమీటర్లు జెడ్చెర్ల 47 హైదరాబాద్ 92 బెంగళూరు 533 కిలోమీటర్లు జెడ్చెర్లకు అయితే వచ్చేసిన జెడ్చెర్లకు వచ్చి బావకు బండి ఇచ్చిన ఈ మంచి వండుకునిగా నేను భద్రాచలం నుంచి నా స్టాప్ నిద్ర లేకుండా కొట్టుకొస్తున్నా కాబట్టి బాగా నిద్ర వచ్చింది పండుకొని లేసుతారకే కర్నూలు వచ్చింది కర్నూలు దగ్గరికి వచ్చినాం ఇగో ఆర్టీఓ చెక్ పోస్ట్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ దాటినో ఆంధ్రకైతే ఎంట్రీ అయినాం అనంతపురం 154 కిలోమీటర్లు ఉంది ఈ నుంచి ఆర్టీఓ చెక్ పోస్ట్ కాంచి తుంగభద్ర నది ఇది చాలా పెద్దగా ఉంది కదా అక్కడ నిలబడి చూస్తున్నారు నిలబడి చూడనికే అట్లా కట్టినట్టు వాటర్లో పోకుండా ఇంకా మనం కృష్ణా నది మిస్ అయినాం అప్పుడు నేను పడుకున్నా ఇల్లు రోడ్డు మీద నేను వాటర్ బ్రిడ్జ్ మీద మనం వచ్చి గుద్దితే ఏం కావాలి అయ్యో అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా పెద్దగా ఉంది కదా నది వాటర్ పోతూనే ఉన్నాయి ఇక్కడ గుంపులు గుంపులు నిలబడరు ఫోటోలు ఇట్లా దిగుతురు కావచ్చు ఇల్లు ఇక్కడ నిలబడి నది ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ నిలబడి
కర్నూలు ఏరియాకి ఎంట్రీ అయినాం. చాలా పెద్దగా ఉంది చూడండి మీరే కర్నూలు. మనకి ఇప్పుడే టోల్ గేట్ అయితే తగిలింది. టోల్ గేట్కి ముందే పక్కన బండి ఆపుకొని డ్రైవింగ్ సీట్ అయితే ఎక్కడం జరిగింది. ఇంకా మనం డ్రైవింగ్ సీట్ ఎక్కినామంటే తొక్కుడే తొక్కుడు, ఇంకా రయ్య రయ్య పోతూనే ఉంటుంది. ఇక మనకి ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా మనీ కట్ అవుతాయి. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర ఒక్కొక్కలాగా కట్ అవుతాయి. ఒక్కొక్క దగ్గర 500, ఒక్కొక్క దగ్గర 450, ఒక్కొక్క దగ్గర 300. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కియా కార్లు తయారైతాయి అన్నమాట. చాలా పెద్దగా ఉంది ఇది. మన ఆల్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఇది. ఇక్కడ నుండే మనకి కార్లు అన్నీ వస్తాయన్నమాట. కియా కార్లు చాలా పెద్దది ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది కదా. పోతా ఉంటే ఇంకా వస్తూనే ఉంది. దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుంది. మొత్తానికి అయితే బెంగళూరు అయితే వచ్చినాం. పార్టీ వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఇంకా కంపెనీ కొంచెం ముందు వచ్చినాం, మళ్ళీ రివర్స్ అయితే పోతున్నాం. ఈ సైకిల్ మీద వెయిట్ ఆయన గుమస్తా అంట, మమ్మల్ని తీసుకోవడానికి వచ్చిండు. కరెక్ట్ కంపెనీ దొరకలేదు, కొంచెం కంపెనీ దాటి ముందుకు వచ్చినాం. అయితే సైకిల్ వేసుకొని వచ్చిండు మమ్మల్ని తీసుకోవడానికి. ఇంకా రోడ్ రైట్ రైట్ అర్చర్ మళ్ళీ పెట్టినా ఇటేనా. అది కూడా హైలైట్ నట్టు రోల్స్ కాదు, అది రోల్ కాదు. ఇంత దూరం వచ్చినాక అడ్రస్ ఇది కాదంట. మాకు లొకేషన్ పెట్టింది ఈయననే. కాకపోతే ఇక్కడ తప్పకూడదంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళది తప్పు. అసలు నెంబరు వేరే వాళ్ళది ఇచ్చారు. ఇక్కడికి 2 బండ్లు వస్తున్నాయి అన్నమాట. ఇదేమో గ్లోబల్, మేము వెళ్ళేదేమో అరిజాన్ ఎంటర్ప్రైజెస్. అయితే అక్కడ వాళ్ళ పార్టీ నెంబర్ ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళ పార్టీ నెంబర్ ఇచ్చారు. వీళ్ళు బండి ఇదే అనుకొని అడ్రస్ ఇక్కడ చెప్తే మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కాదు అక్కడ పోవాలని అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం ఏమవుతుందో. ఇక ఇంకా మా సార్తో మాట్లాడతాం, మరి ఇక్కడ అన్లోడ్ అవుతుందా అక్కడ అన్లోడ్ అవుతుందా అనుకుంటా. లోపలికి అయితే వెంట పేపర్లు పట్టుకొని వాళ్ళ సార్ ఏం చెప్తాడో, మరి ఈయన వచ్చి మాకేం చెప్తాడో చూద్దాం. ఇంకా ఇప్పటికే డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. 60 కిలోమీటర్లు పోవాలంటే మామూలు మాటలు కాదు. అక్కడి నుంచే వచ్చినాం, మళ్ళీ రిటర్న్ అక్కడికే పోవాలంట. इधर मोहम्मद बात कर रहे लोग तो बोली एड्रेस
चेहरे कर रहा हूँ मैं, दोबारा दिया साहब गलती ट्रांसपोर्ट को लगा। हाँ प्रॉब्लम हो ट्रांसपोर्ट తప్పుడు దానే కానీ అన్లోడింగ్ పాయింట్ పోవాలి పోతున్నాం, ఇంకా తినేసి పోదామని ఆగినాం. ఇడ్లీ మాత్రం మామూలు పెద్దగలేదు, ఒకటే ఇడ్లీ. ఇంకా మళ్ళీ అన్లోడింగ్ పాయింట్కి అయితే పోతున్నాం, ఇదే రోడ్లో వచ్చినాం, మళ్ళీ ఇదే రోడ్లో పోతున్నాం రిటర్న్. 60 కిలోమీటర్లు యలహంక రోడ్ అంట, కానూర్ యలహంక రోడ్, హరిజాన్ ఎంటర్ప్రైజెస్ పోవాలి. మళ్ళీ ఒక్క దమ్మి ఇక మనం డ్రైవింగ్ సీట్ ఎక్కినామంటే డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్ కొడతాం. ఇక తొక్కుడు దొక్కుతా అన్లోడింగ్ పాయింట్ కాడు ఉంటాం పోయి. ఫ్రంట్ తీద్దామంటే ఉండట్లేదు, ఫోన్ కింద పడుతుంది. ఈ బ్రిడ్జ్ మీద గిదెందు పెట్టి కావచ్చు, మంచిగా లుక్ కనపడుతుందని పెట్టిరా అయింది, నాకు తెలియదు. మరి నేనైతే మంచి లుక్ కనపడుతుంది పెట్టిరా అనుకుంటున్నా. సేమ్ వెనకాల వచ్చేటప్పుడు కూడా ఇట్లనే ఉంది సేమ్ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు అయితే. మరి అన్ని బ్రిడ్జ్ల మీద ఇట్లనే ఉంటుందా ఏంది బెంగళూరులో? నేను మాత్రం మరి ఫస్ట్ టైం వచ్చిన, నాకైతే తెలియదు దీని గురించి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగుంటాయి ఆచారాలు. దేవుని తీసుకుపోతురు మరి ఊరేగింపు చేసుకుంటా, ఏం దేవుడో నాకు తెలియదు. ఇంకా మనం ఆపి చూసేంత టైం అయితే లేదు, ఇప్పటికే లేట్ అయింది. నేను ఫస్ట్ టైం వచ్చిన బెంగళూరు మొత్తం చూద్దాం అనుకుంటే మనకేమో ఇక బండి పనే ఉండే, అన్లోడింగ్ చేపియాలి, మళ్ళీ లోడ్ వెతుక్కొని లోడ్ పెట్టుకొని పోవాలి. మనకి ఏ టైం ఉంటుంది ఇక తిరుగుదామంటే? ఎక్కడ పోయినాక ఇదే కథ. మనం ఈ లారీ మీద పోతే ఎక్కడ ప్రదేశాలు ఏం చూడలేము బయట పని కట్టుకొని. ఇంకా మనం చూడాలనుకుంటే బండి ఆపుకునే చూడాలి, ఇంకా బండి ఆపుకుంటే మనకం వెళ్ళదా. బెంగళూరుని పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు వీళ్ళు. రేవా యూనివర్సిటీ అంట, చాలా పెద్దగా ఉంది, మామూలు పెద్దగా లేదు. రేవా హాస్టల్స్ అని ఉంది ఆడ. ఓ ఈ బిల్డింగ్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, మామూలు పెద్దగా లేవు. దీని చుట్టుముట్టు పారుగోడలు కూడా మొత్తం మన జైలు గోడలు ఉన్నట్టే ఉన్నాయి పెద్దగా. ఇగో మన దగ్గర జిహెచ్ఎంసీ వెహికల్స్ ఉంటాయి కదా చెత్త తీసుకుపోయేటి, అట్లనే ఇక్కడ ఈ వెహికల్స్ అన్నమాట. గ్రీన్ కలర్లో ఉంది. మన దగ్గరనేమో జిహెచ్ఎంసీ అంటే గ్రామీణ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. ఇక్కడ మరి దీన్ని ఏమంటుండొచ్చు, ఈ గ్రామీణ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీబీఎంసీ అంటారా ఏంది ఏమో మరి మనకు తెలియదు. గీడు అండర్ గ్రౌండ్ వస్తుందంట, అండర్ గ్రౌండ్ కానించి ఇట్లా లెఫ్ట్ సైడ్ సాక్క పోతే యలహంక రోడ్ వస్తుందంట. కానూర్ యలహంక రోడ్డు పోయి మన హరిజన్ ఎంటర్ప్రైజెస్ పోవాలి మనం, అక్కడ మన బండి అన్లోడ్ అవుతుంది. అగో ఈడ బోర్డు మీద కానూర్ అని ఉంది కదా, కానూర్ అంటే మనం కరెక్టే పోతున్నాం. చెల్ల చెల్ల ఇవ్వని చక్క పోతనే ఉండాలి. ఫస్ట్ టైం మనకు పార్టీ నెంబర్ కరెక్ట్ ఇస్తే ఈ పార్టీకి మనం అన్లోడింగ్ పాయింట్లోనే ఉంటుండే. వాళ్ళు చేసిన తప్పు వల్ల మనకి ఇంత లేట్ అయిపోయింది. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. హరిజాన్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇదే. మాకన్నా ముందు ఒక బండి వచ్చింది, మనమే ముందు ఉండాలి కానీ మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మనకన్నా ముందు ఒక బండి వచ్చి అయితే ఉన్నది. నైటే వచ్చేవాళ్ళం మేము అక్కడికి వెళ్ళకపోతే. ఇక్కడ నుండే వెళ్ళినాం, మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. 60 కిలోమీటర్లు వెళ్ళొచ్చే లోపు ఒక బండి ఉంది మాకన్నా ముందే. ఈ అన్న బండి కూడా భద్రాచలం నుంచే వచ్చింది బండి, లోడ్ అక్కడనే అయింది మనదైన కానే. ఇంకా పట్ట అయితే తిప్పుతుండ అన్న, అన్నది అయిపోయిన తర్వాత మనది అన్లోడ్ చేస్తారు. అంతలోపు మనం అయితే కూర వండుకోవాలి, చిక్కుడుకాయ కూర.
అయితే ఇప్పేయడం అయిపోయింది. చూస్తున్నారు కదా పేపర్ రోల్స్ ఎట్లున్నాయో. ఈ ఒక్కొక్క రోల్లో దగ్గర దగ్గర ఒక 100-200 బుక్స్ తయారైతుండొచ్చు. మనకి పేపర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి పాంప్లెట్లు కానీ ఇంకా ప్రతి ఒక్కటి ఈ పేపర్తోనే తయారైతే చూడండి. అక్కడ బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఇంకా ఏమో బిండల్స్ ఉన్నాయి. ఇవన్నీ పేపర్తో తయారవుతాయి అన్నమాట. మనం తెచ్చిన పేపర్ బిండల్స్ తోటి ఇట్లా తయారు చేసుకుంటారు వీళ్ళు. ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.